అరే రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము, ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, రెండా మంత్రి, కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు. అప్పుడు కేంద్ర మంత్రుల పైన, ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతోనే ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుంటారు, మీన్ని తిట్టుడు వాణ్ణి తిట్టుడు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మీ తిట్టులన్నీ కూడా ప్రజలందరూ కూడా విని మీకు సరైన గుణపాఠం అప్పుడు నేర్పించినారు. ఇప్పుడు కూడా మీకు అది అరే మా తప్పులైనాయి, మేము సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచన లేదు, కానీ మళ్ళీ అలానే ప్రవర్తిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సరిగా మాట్లాడండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంది మాట్లాడటానికి, కానీ ఇట్లా దిగజారి మాట్లాడడము సరైన పద్ధతి కాదు. మేము ఈ వ్యాఖ్యలు ఏదైతే మీరు రేవంత్ రెడ్డి పైన చేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.